పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సబ్ డివిజన్ పోలీస్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మార్నింగ్ అండి ఎవ్రీబడి. అక్టోబర్ 21st అమరవీరుల సస్మరణ దినోత్సవం. ఆ సందర్భంగా ఈరోజు మన పటాన్చెరు సబ్ డివిజన్ లోన పోలీస్ సబ్ డివిజన్ లోన మనం రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చాలా మంది యూత్ సర్పంచులు మరియు మా పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది రక్తదానం ఇస్తున్నాము. ఈ రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే యాక్సిడెంట్ కేసులలో కానీ ఈ డెలివరీ అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు వీక్నెస్ ఉన్నప్పుడు ఇంకా తలసేమియా వాళ్ళకు కూడా ఈ రక్తదానం ఇస్తున్నాం మేము. తలసేమియా వాళ్ళకి చాలా అంటే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి రక్తం చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ దానం కన్నా గొప్పదానం ఏంటంటే రక్తదానం కూడా చాలా గొప్పది, పవిత్రమైంది. ఎందుకంటే బ్లడ్ అనేది అందరికి కూడా ఒకటే, దానికి రూపం కానీ ఎలాంటిది లేదు. ఎందుకంటే దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానిలో భాగంగానే మేము అందరం కూడా గ్రామాల్లో కానీ ఈ టౌన్లో కానీ అందరినీ కూడా మోటివేట్ చేసి దానికి ఇంపార్టెన్స్ తెలిసి చాలామంది వాలంటరీగా వచ్చి వాళ్ళే రక్తదానం ఇస్తున్నారు. దిస్ హ్యాపీస్ట్ మూమెంటు. కాకపోతే ఏంటంటే ఇది అమరవీరుల సస్మరణ దినోత్సవం, వాళ్ళ త్యాగాలకు ఫలంగా మేము కూడా ఉన్నామనే దాంతోన మేము ఈరోజు రక్తదానం ఇచ్చి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ పోలీస్ శాఖ వారు నిర్వహించిన రక్తదాన శిబిరం కొరకు మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంత యూత్, దాంతోపాటు పోలీస్ శాఖ వారు కూడా అందరు ఉత్సాహంతో రక్తాన్ని దానం చేసి ఒక రక్తదానం అనేది గొప్ప స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు యంగ్స్తో పాటు ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ పై అధికారులు కూడా అందరు కలిపి రక్తదానం ఇవ్వడకు ముందుకొచ్చి మీరు చూస్తున్నారు అందరూ స్పోర్టివ్గా బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు. ఇక్కడ క్యాంప్ నిర్వహించిన పోలీస్ శాఖ వారికి, మాకందరికీ సహకరించిన యూత్కి, మీడియా వారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మేము టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫు నుంచి వచ్చి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఒక 20 నుండి 25 మంది మేము రక్తదానము ఈరోజు పోలీసు పటాన్చెరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది.